తనదైన శైలిలో సహాయ సహకారాలు అందిస్తూ తమ మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు చినశంకరంపేట ఎస్ఐ మహమ్మద్ గౌస్. ప్రమాదానికి గురై వైద్యం చేయించుకునే స్తోమత లేని చందాపురి గ్రామానికి చెందిన వడ్ల సాయి కుమార్ కు ఆర్థిక సహాయం చేసి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నాడు. తనదైన శైలిలో సహాయ సహకారాలు అందిస్తూ తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు చినశంకరంపేట ఎస్ఐ మహమ్మద్ గౌస్. చినశంకరంపేట మండలం చందాపురి గ్రామానికి చెందిన వడ్ల సాయి కుమార్ మండల కేంద్రంలోని పెట్రోల్ పంపులో పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే జూన్ 24వ తేదీన శంకరంపేట నుంచి మడూరు వెళ్తుండగా మార్గ మధ్యమంలో కాళేశ్వరం బ్రిడ్జ్ కోసం బ్రిడ్జ్ నిర్మాణం కోసం రోడ్డు అవ్వడంతో ఎలాంటి ప్రమాద సూచిక లేకపోవడంతో బైక్తో సహా గుంతలో పడడంతో వెన్నుపూసకు దెబ్బ తలిగింది. దీంతో కాళ్లకు స్పర్శ లేకుండా పోయింది. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేద స్థితిలో ఉన్న ఆ కుటుంబం తమ కుమారుణ్ణి ఆదుకోవాలని, కుమారుడిపై ఆధారపడి జీవిస్తున్న తల్లి బాలమణి, తండ్రి కృష్ణ బోరణ విలపిస్తున్నారు. గుంతలో పడి గాయాల పాలైన సాయి కుమార్ ను ఆసుపత్రి తీసుకువెళ్లగా వైద్య ఖర్చుల కోసం డబ్బులు లేక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న ఆ కుటుంబానికి మేమున్నామంటూ సాయి కుమార్ మిత్ర బృందం ముందుకు వచ్చింది. దాతల సహకారంతో ఆపరేషన్ చేయించిన కాళ్లకు స్పర్శ రాకపోవడంతో వైద్యం కోసం మరిన్ని డబ్బులు కావాలని వైద్యులు సూచించారు. దీంతో స్నేహితుణ్ణి కాపాడుకోవడం కోసం మిత్రుడు అడ్వకేట్ సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించడం మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న చినశంకరంపేట ఎస్ఐ మహమ్మద్ గౌస్ ట్రైనింగ్ ఎస్ఐ భానుచంద్ర గౌడ్లు నేడు ఆర్థిక సహాయం అందజేసి మరోసారి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. దాతలు మరింత మంది ముందుకు వచ్చి తన మిత్రుడిని కాపాడుకునేందుకు ఆర్థిక సహాయం అందించి నిరుపేద స్థితిలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆర్థిక సహాయం అందజేసిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఏది ఏమైనా తమ మిత్రుడు సాయి కుమార్ ను ఆదుకునేందుకు దాతలు ముందుకు వచ్చి తన మిత్రుడిని కాపాడాలని వారు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మిత్ర బృందం అడ్వకేట్ సతీష్ కుమార్, సందీప్ రాజు, సందీప్ గౌడ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. చంద్రపూర్ గ్రామస్తుడైన సాయి ప్రసాద్ అనే అబ్బాయి తన సైకిల్ మోటార్ మీద మరి గవ్వలపల్లి నుండి సంగైపల్లికి వెళుతుండగా ప్రమాదశాత్తు అక్కడ కాళేశ్వరం కాలువ పని నడుస్తుంది. అక్కడ రోడ్డు పైన కొంచెం కాలువ ఉండటం వలన అది చూసుకోలేక చీకటి ఉండటం వలన ప్రమాదశాత్తు పడిపోయి ఆ పిల్లగానికి చాలా గాయాలు జరిగినాయి. అతను ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నాడు. మరి చాలా పూర్ ఫ్యామిలీ అనేది, అందుకోసం వాళ్ళ సంబంధించిన ఫ్రెండ్స్ గ్రామస్తులందరూ అతని చికిత్స గురించి అమౌంట్ ఇచ్చి అతనికి సహాయం చేస్తున్నారు. అదేవిధంగా మా దగ్గర పోలీస్ స్టేషన్కి వస్తే మా తరఫు నుంచి కూడా కొంచెం పిల్లగారి చికిత్స గురించి మేము డబ్బులు ఇవ్వడం జరిగింది. అతను మంచిగా క్షేమంగా మరి చికిత్స పొంది ఇంటికి రావాల్సిందిగా దేవునికి ప్రార్థిస్తున్నాము. ఈరోజు మన ఎస్ఐ గారి దగ్గర రాగానే మన ఎస్ఐ గౌస్ సార్ గారు 5000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భానుచంద్ర గౌడ్ గారు వారు కూడా ఇప్పుడు 3000 రూపాయలు ఇవ్వడం జరిగింది.